Hello friends welcome back to our channel. మరణం తర్వాత ఏం జరుగుతుంది ఎవరి కోసం ఈ పాకులాత మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన నా వీడియో వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది మీరు ఈ వీడియోని చివరి వరకు వార్ చేసినట్టయితే మరణం తర్వాత ఏం జరుగుతుంది ఎవరు ఏమనుకుంటున్నారో మీకు తెలుస్తుంది మరణ అంతరం మన అంత్యక్రియలు జరిగిన తర్వాత ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా కొద్ది గంటల్లో రోదన ధ్వనులన్నీ పూర్తిగా సర్దుమనవుతాయి కుటుంబ సభ్యులేమో బంధుమిత్రుల కోసం హోటల్ నుండి భోజనం తెప్పించడంలో నిమగ్నం అవుతారు మనవళ్ళు మనవరాలు ఆతా మునిగిపోతారు ఓ యువతి యువకుల జా రొమాంటిక్గా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పరస్పరం ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు మరి కొందరు దగ్గరలో ఉన్న టీ బాటా కానీకి బయలుదేరుతారు అప్పటి వరకు ఆప్యాయత ఒలగబోల్సిన పక్కింతైన శ్రద్ధ కర్మల సందర్భంగా వదిలన్న పిందోదకం ఇష్టరాకులు తన ఇంటి ముంగిత పడ్డాయని చిర్రుబుట్రలాడుతాడు ఈ లోక దగ్గర బంధువు ఒక ఆయన ఆఫీసులో సెలవు దొరకని కారణంగా అంత్యక్రియలకు హాజరవ్వలేకపోయానని కుటుంబ సభ్యులతో మొక్కుబడిగా వాపోతాడు మరుసటి రోజు వెళ్లిపోయిన వాళ్ళు వెళ్లిపోగా మిగిలిన వాళ్ళల్లో ఒక ఆయన మధ్యాహ్న భోజనాల్లో ఉప్పెక్కువైందని అలుగుతాడు మరొక ఆయన దానికి వత్తాసు పలుకుతాడు నువ్వు జీవితాంతం ఒళ్ళు హోనం చేసుకొని కడుపు కట్టుకొని కూడుబెట్టిన కోట్లు విలువ చేసే ఆస్తులన్నీ పంచుకునే విషయంలో నీ పుత్రరత్నాలు పేచీపడతారు నీ అంత్యక్రియలకు ఎవరెంత ఖర్చు పెట్టారో అనా పైసలతో లెక్కలేసి వాతాలు తేల్చేసుకుంటారు అప్పటికింకా నువ్వు పోయి నిన్న నాలుగు రోజులు కూడా కాలేదు సుమా మెల్లగా బంధుమిత్రులందరూ ఒక్కొక్కలుగా జారుకుంటారు విదేశాల నుండి వచ్చిన బంధువులైతే పదకొండో రోజు తర్వాత తిరుగు ప్రయాణానికి ఇప్పటి నుంచే రహస్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు నువ్వు పోయిన విషయం తెలియక నీ ఫోన్ నెంబర్కు వచ్చే ఫోన్లని నీ కొడుకో కూతురో విసుగ్గా ఆన్సర్ చేస్తారు కుదిరితే నీ ఆస్తి పోస్టులు రావాల్సిన బాకీల గురించి తెలివిగా కూపీ లాగుతారు అంతలో తమ ఎమర్జెన్సీ లీవ్ అయిపోవడంతో కొడుకులు కూతుళ్ళు నీ భార్యని వంతరిగా వదిలేసి వెళ్ళిపోతారు నెల తిరగక ముందే మీ జీవిత భాగస్వామి టీవీలో వస్తున్న కామెడీ షో చూస్తూ పగలబడి నవ్వడం జరుగుతుంది ముందే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు యథాతథంగా సినిమాలు సికాళ్ళు చుట్టబెట్టేస్తుంటారు మొత్తంగా నెలలోపే నీ చుట్టూ ఉన్నవారు నీకు అత్యంత ఆత్మీయులు నువ్వు లేకుండా బతకలేమన్న వాళ్ళు అందరూ తమ తమ వీధుల్లో ఎంతగా మునిగిపోతారంటే నువ్వనే వ్యక్తి తమ జీవితంలో ఉన్నావన్న విషయమే మర్చిపోయే అంతగా అంతలో నీ సంవత్సరికాలు రానే వస్తాయి నీ పెళ్ళికంటే ఆడంబరంగా జరిగే ఆ తంతును చూసి ఆనందించడానికి నువ్వు ఉండవు కదా నీ జ్ఞాపకార్థం అతిథులకు పంచబోయే స్త్రీలు శాల్టీలు అత్యంత తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతాయో అన్న విషయంపై కొడుకులు కోడళ్ళ మధ్య పెద్ద చర్చే జరుగుతుంది ఈ కార్యక్రమంతో నీకు ఈ లోకానికి పూర్తిగా సంబంధం తెగిపోయినట్లే నీ గురించి మాట్లాడుకునేవారు కానీ నిన్ను తలుచుకునేవారు కానీ దాదాపుగా ఉండరు ఇప్పుడు చెప్పండి ఈ విషయంలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఇన్నాళ్ళు మీరు పాకులాడింది కోసం దేనికోసం తెగ హైరా పడిపోయావు నువ్వు కత్తించిన భవనంలో నివసించేవారు సైతం నీ ఉనికిని మర్చిపోయారంటే నీ తపనకు తాపత్రాయానికి ఏమన్నా అర్థముందా జీవితంలో ముప్పాతిక భాగం అనుకునే వాళ్ళ కోసం వారి మొప్పు పొందటం కోసం వారి భవిష్యత్తు కోసం బతికేవు కదా వాళ్ళకు కనీసం నీ గురించి ఆలోచించే తీరిక ఉందా ఇవన్నీ కొద్ది తేడాతో అందరికీ వర్తిస్తాయి కాబట్టి నీ కోసం నువ్వు తప్పించు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ బతికినన్నాళ్ళు సంతృప్తిగా బతకటంలో అర్థం పరమార్థం ఉంది కదూ ఈ సమాచారం సేకరించినది మనల్ని ఆలోచింప చేసేదిలా ఉంది అని మీకు తెలియజేయడం కొరకు ఇవ్వడం జరిగినది మనకున్న అన్ని అశాశ్వతమైన బంధాల కంటే కేవలం భగత్ బంధం గొప్పదైనా గ్రహించాలి మీలో చాలా మంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయాలనిపిస్తే లైక్ చేయండి ఇది లైక్ చేయడం వలనే మీరు నా వీడియో చూస్తున్నారని నాకు అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి